సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కంది మండల కేంద్రంలో బుధవారం నాడు ఎంపీడీఓ ఎంపీపీ అధ్యక్షున ఎంపీటీసీలకు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీటీసీలతో పాటు చిద్రుప్ప ఎంపీటీసీ లక్ష్మీభర్త రఘుగౌడ్, మామిడిపల్లి ఎంపీటీసీ ఇక్లీబాయ్ కొడుకు అంబర్ సింగ్, ఉత్తరపల్లి ఎంపీటీసీ ఉప్పు వినయ్ తండ్రి వీరనల్లు పంచాయతీ కార్యదర్శులపై ఇష్టానురాజ్యంగా మాటలతో తమ జులుం చూపించారు. పదవి ఒకరిదైతే పెత్తనం మరొకది అన్న తీరుగా వారి ప్రవర్తనకు పంచాయతీ కార్యదర్శులు హతాశులయ్యారు. తమకు పంచాయతీలో గౌరవం ఇవ్వటం లేదని, కుర్చీలు వేయటం లేదని, ఏ పని చేసినా మాకు చెప్పటం లేదని ఇష్టానుసారంగా మాట్లాడారు. పక్కనే ఎంపీడీఓ విశ్వప్రసాద్ కూడా పంచాయతీల చట్టాన్ని ఉల్లంఘిస్తూ వారికి వత్తాసు పలకడం విచిత్రంగా దోచింది. కొందరు మీడియా ద్వారా అతని దృష్టికి తీసుకెళ్లగా తనకు ఇలాంటి సంబంధం లేదని, మీటింగ్ మొత్తం ఎంపీపీ కాల్వ సరళ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన తెలపడం గమనార్హం. అంతలోనే సమావేశం మధ్యలో ఎంపీడీఓ విశ్వప్రసాద్ వారిని లేపి పక్కకు పంపించడం కూడా పలు విమర్శలకు తావిస్తోంది. వీరికి తెలంగాణ ప్రభుత్వం చేసిన పంచాయతీ చట్టాలు వర్తించవా, అధికారులే నిబంధనలు తుంగులో దొక్కితే ఎలా అని, వీరిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే.